जय श्रीमन्नारायण सुदर्शनवाणी वास्तु कार्यक्रमा की यूट्यूब चैनल प्रोग्राम की स्वागत श्रावण मासंलो वच्चे शंकुस्थापन मुहूर्ताल की तीसुकोवाल्सिन जाग्रत्तलु अंदर की तेलिसिंदे ई संवत्सरं श्रावण मासंलो पुष्कलमैनटुवंटि गृहारंभ मुहूर्तालु उन्नायि एन्नडु लेने विधंगा अंटे मूढ़मी रालेदु कत्तेर लेदु मंचि शुभ फलितालु उन्नायि अन्नमाट అయితే ఉన్నాయి కదా ముహూర్తాలు అని చెప్పి మనం పటపట మొదలు పెట్టకూడదు. ఇల్లు ఈ ఉన్న ముహూర్తాలలో ఏ సంవత్సరం శ్రావణ మాసంలో అయినా ముహూర్తాలు అనేవి మనం ఒకసారి ఆలోచన చేస్తే అందరూ చెప్తూ ఉంటారు, నానుడిగా మాట్లాడుతూ ఉంటారు పెద్దవాళ్ళు. గట్టి ముహూర్తాల్లో చూడండి అయ్యా అంటారు, ఓటు ముహూర్తాలు వద్దండి, పెట్టుడు ముహూర్తాలు వద్దంటారు. అంటే ఆ వర్డ్స్ గట్టి ముహూర్తము పెట్టుడు ముహూర్తము. గట్టి ముహూర్తం అంటే అందరికీ సమ ఉజ్జిగా నిలిచే ముహూర్తం, అందరికీ బలంగా ఉండే ముహూర్తము, ప్లస్ ఆ రోజు ఉన్న ముహూర్త లగ్నంలో లగ్న భావాలు కూడా బలంగా ఉండాలి. ఓటు పెట్టుడు ముహూర్తం అంటే ఏదో మొదలు పెట్టేద్దాం, ఏదైతే అయింది శ్రావణ మాసం అయిపోతుంది, ఏదో ఒక లగ్నం పెట్టండి గురుగారు మొదలు పెట్టేద్దాం అంటారు. ఆ లగ్నాలన్నీ అటగనే ఉంటాయి, ఆగిపోతూ ఉంటాయి. గట్టి ముహూర్తంలో పెట్టిన ముహూర్తం ఎప్పుడు కూడా బలంగా ముందుకెళ్తుంది, పెట్టుడు ముహూర్తాల్లో బలం ఉండదు. కనుక శ్రావణ మాసం అనేది మంచిది మంచిది కదా అని చెప్పి శ్రావణ మాసం అష్టమి రోజు మనం ముహూర్తం పెట్టుకోకూడదు, ఉండదు కూడా. రాస్తారు పంచాంగాల్లో, పంచాంగాల్లో రాసినప్పుడు ఒకటి గమనించండి, మీరు సొంతంగా మీ దగ్గర పంచాంగం ఉన్నా అయ్యగారు చెప్పినా కానీ ఒకసారి చూసి ఇవాళ రేపు శాస్త్రం పట్ల ముహూర్త భాగం పట్ల అన్నింటి పట్ల వాస్తు ప్రకారంగా కూడా అందరికీ అవగాహన పెరిగింది, అవేర్నెస్ పెరిగింది, చాలా మంచిది. అయితే ఈ అవేర్నెస్ని మనం ముహూర్తాల్లో పంచాంగంలో కూడా చూసుకుంటే అయ్యగారు ఒక ముహూర్తం పెట్టారు, ఓకే శ్రావణ మాసము ఆ రోజు సప్తమి అండి, శుక్రవారం మంచిది, సరే ఆ రోజు ఉదయం 3:40 గృహారంభం తెల్లవారుజామున ముహూర్తం బ్రహ్మ ముహూర్త కాలంలో 3:46 ముహూర్తం ఉంటుంది పంచాంగంలో. పక్కన బ్రాకెట్లో కొన్ని రాస్తారు, చోర రాజ మృత్యు అగ్ని అని 4. ఈ బ్రాకెట్లో ఉన్నది అంటే ఆ ముహూర్తం వీలైనంతగా మనం ప్రిఫర్ చేయకూడదు. అంటే ఏమిటి, ముహూర్తం ఉంది గట్టి ముహూర్తం కాదు, అందుకని అది బ్రాకెట్లో చోర అంటారు, అంటే అది పంచకం అంటారు. ఈ పంచకాలలో చోర పంచకం అయిందనుకోండి, ఆ ముహూర్తంలో ఏదైనా మొదలు పెడితే దొంగతనాలు జరుగుతాయి. అగ్ని పంచకం అయిందనుకోండి, ఎక్కువగా ఆ ముహూర్తంలో మనకు ఎప్పుడు కూడా నువ్వు ఏదో ఒక విధంగా ఉండి అగ్ని సంబంధమైన బాధలు వస్తూ ఉంటాయి. రాజపంచకం అయిందనుకోండి, బయట వాళ్ళతో ఉన్నత అధికారులతో గొడవలు అవుతుంటాయి. మృత్యు పంచకం అయిందనుకోండి, ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి. ఇవి ఈ విధంగా ఉంటాయి. అయితే వీటికి ఏమంటాం మనం, ఏమంటే చోర పంచకము అగ్నిపంచకం ఏదో అయిందనుకోండి, ముహూర్తం ఉందంటే పెట్టండి బెల్లం దానం ఇవ్వండి అయ్యగారికి, లేదంటే తోటకూర దానం ఇవ్వండి. ఆ ఒక్కరోజు మనం ఆపేసామనుకోండి, అదే శ్రావణ మాసంలో సప్తమి తర్వాత అష్టమి నవమి లేదు దశమి రోజు మంచి ముహూర్తం ఉంటుంది, అది మనం పట్టించుకోం, మనకు కంగారు ఎక్కువైపోతుంది. మనం కూడా ఇల్లు కట్టేవాళ్ళు యజమానులు కూడా తొందరగా పెట్టండి, ఇప్పుడు 3 నెలల నుంచి వెయిట్ చేసాం, చేయిష్టం ఆషాఢం అన్నారు, ముహూర్తాలు లేవని లేటుగా చేయొద్దు అంటారు. ఇక్కడ మనం పడే కంగారుని బట్టి అక్కడ ముహూర్తాలు కూడా వెనక్కి ముందుకు జరుగుతుంటాయి. కనుక దశమి మంచి ముహూర్తం ఉందనుకోండి, దానికి వెళ్ళండి, 2 రోజులు గ్యాప్, 2 నెలలు ఆగిన వాళ్ళం 2 రోజులు ఆగచ్చు, పెద్ద సమస్య కాదు. ముహూర్తం బలంగా ఉంటే మనకు 20-30 సంవత్సరాలు కష్టపడి ధనం సంపాదించుకొని 4 రూపాయలు వెనకేసుకొని లోన్ పెట్టుకొని కట్టుకుంటే ఇల్లు జీవితకాలం బాగుండాలని కట్టుకుంటాం, కంగారు పడిపోయి కట్టకూడదు. కనుక మంచి ముహూర్తం ఎంచుకోండి. ఈ విధంగా పంచక రహితం లేని ముహూర్తాలు ఏవైతే ఉంటాయో వాటిని పక్కన పెట్టండి, వాటిని ప్రిఫర్ చేయొద్దు. వీలైనంతగా మంచి ముహూర్తంలోనే సెట్ చేసుకోండి. శ్రావణ మాసానికి కలిగిన యోగ్యత అనేది మన గృహ నిర్మాణానికి మనం పాజిటివ్గా మలుచుకునే అవకాశం ఉంటుంది, అప్పుడు అక్కడ కట్టే గృహాలన్నీ కూడా అద్భుతంగా ముందుకెళ్తుంటాయి. కనుక గృహ నిర్మాణంలో వాస్తులో కూడాను ప్రారంభ ముహూర్తాలు ఏవైతే ఉంటాయో అవి బలంగా ఉండాలి, తద్వారా మంచి మంచి అభివృద్ధి జరిగి ఆ గృహం అంతా కూడాను అన్నుకో మన చేతుల మీద కూడా మనం కష్టపడ్డట్టుగా కూడా ఫీల్ అవ్వకుండా గృహం వెళ్ళిపోతూ ఉంటుంది, చక్కగా మంచి ముహూర్తంలో మళ్ళీ గృహప్రవేశం జరుగుతుంది. అటువంటి ప్రక్రియ చేద్దాం, శ్రావణ మాసం మంచిదే కదా అని చెప్పి కంగారు పడకుండా మంచి మంచి ముహూర్తాల్లో ముందుకెళ్ళాలి. జయ శ్రీమన్నారాయణ.